సార్ మీకు బ్రేక్లు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఎక్కడ పడితే అంశంలో కూడా ఇటీవల ఎందుకు ఒక వైఎస్ఆర్టీపీ నాయకురాలు అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల గారి విషయంలో మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తేనే అందరికీ అర్థం అవుతుంది కదా ఎలా చేస్తున్నారు మీరు అంటే నేను అర్థంగా నేను ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అంటే ప్రభుత్వం ఏమని వ్యవహరించిందండి నర్సంపేటలో ఎవరైనా మీ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే సుదర్శన్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అనుచరులు బస్సు తగలబెట్టడము దాడులు చేయడం అన్ని చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు అక్కడ ఆమె తీసుకొచ్చి ఆమె తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చారు మరుసటి రోజు తను శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెహికల్లో వెళ్తుంటే ఒక మహిళ ఒక పార్టీ అధ్యక్షురాలు దట్టు వాళ్ళ నాన్న ఒక మాజీ దివంగత ముఖ్యమంత్రి మాజీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తన ఆమె ఆమె వెహికల్లో ఉండగా మీ పోలీసులు మరీ అంత పాజిటివంగా టోయింగ్ తీసుకెళ్ళాలి ఎక్కడ పోయింది శాంతియుతంగా ఎక్కడ పోతున్నాండి అవునండి ఆమె వెహికల్లో శాంతయుతంగానే వెళ్తున్నారు అండి ఎక్కడికి వెళ్తున్నాను టీఆర్ఎస్ కి టీఆర్ఎస్ భవన్ ఇప్పుడు నేను పోయి ఢిల్లీలో అండి భారతీయ జనతా పార్టీ భవన్కి పోయి నేను నిరసన శాంతియుతంగా తెలుపుతా అంటే నన్ను మూడు కిలోమీటర్లు అవుతారు ఆఫ్ తండీ మూడు కిలోమీటర్లు అవుతారు ఇది రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీనే కదా ఇది ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి రెండు కిలోమీటర్ల ముందు ఆపుతారు అక్కడ మూడు కిలోమీటర్ల ముందు ఆపుతారు ఓకే ఎక్కడైనా ఆపుతారు ప్రధానమంత్రి కూడా ఇక్కడ పరిస్థితి ఇదే కదా అండి ప్రధానమంత్రి తనకు జరిగిన అన్యాయం మీద తనపై జరిగిన దాడుల మీద నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారు ఆమె ప్రగతి భవన్ దగ్గరికి వెళ్తున్నారు ఒక మహిళను దింపచ్చు కదా మరీ క్రెయిన్లతో ఎత్తి టోయింగ్ తీసుకెళ్తే ఒక మహిళని కూడా చూడుకోకుండా మరింత దారుణం పెట్టి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ పిస్తోల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుందా అండి అలాంటి కేసులు పెడితే ఎలా మళ్ళీ నేను ఒక విషయం చెప్తాను అండి నేను శాంతియుతంగా చాలా శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో మోదీ గారింటి ముందరంత నా నిరసన వ్యక్తం చేయాలని అనుకుంటున్నా నేను కారులో కూర్చున్నా కారులో కూర్చొని పోతున్నా నన్ను ఎక్కడో పోలీసులు అడ్డగించను దిగమంటే నేను దిగలేదు ఏం చేస్తామండి వెహికల్ ముందుకు పోకుండా అక్కడే అడ్కొని ఉండొచ్చు కదా టోయింగ్ ఎందుకు తీసుకెళ్ళాలి వెహికల్ ముందు అడుగుతుండే ఐసోలేటెడ్ ప్లేస్ అండి హైదరాబాద్ ట్రాఫిక్ అండి ఆ ట్రాఫిక్లో వెహికల్ని అడ్డం పెట్టుకొని మీరు అక్కడనే పెట్టడం పెట్టామంటే ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోతుంది మొన్న నేను ఇటు వెళ్తున్నా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కొత్తగా ఏదో రూల్స్ పెట్టామనేసి ట్రాఫిక్ను అంతా కూడా రూట్ మార్చేసి ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చేవో లోపల వాడు ప్రాణం పోయింది జనాలకి అట్లా ఏదో కొత్తగా రూల్స్ పెట్టారనమాట అంటే మీరు అనుకున్నప్పుడు కొత్తగా రూల్స్ వస్తాయి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రావాలంటి రూల్స్ లేదండి ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తాక అప్పుడప్పుడు కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తారు కొత్త ప్రయోగం చేశారు మీరు చేయాల్సింది అక్కడ శరింబలమ్మ వెహికల్ ఆగింది అక్కడ ఒక అజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయొచ్చు కదా అప్పటిదాకా అప్పటిదా కూర్చుంటే టోయింగ్ అప్పుడు చేయలేమండి అప్పుడు చేయలేమండి అప్పుడే ఒక నిమిషంలో డిసిషన్ తీసుకుని ట్రాఫిక్ ని ప్లానింగ్ చేయలేము ట్రాఫిక్ని ప్రయోగాలు చేస్తాము ప్రయోగాలు చేసి ప్రయోగాలు సఫలమైతే అదే ట్రాఫిక్ని కంటిన్యూ చేస్తాం ఒకవేళ ప్రయోగం విఫలమై పబ్లిక్ ఎక్కువ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి అది మానుసుకొని నార్మల్గా మళ్ళీ యథాస్థితికి చేస్తాం అప్పుడప్పుడు ప్రయోగాలు చేయాల్సి వస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ మీద కనీసం రాజశేఖర రెడ్డి గారన్నా చూడలేదు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఆమె పార్టీ అధ్యక్షుడు పక్కన కూడా ఒక మహిళ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనే ఆమెను అలా వెహికల్లో తీసుకెళ్తే ఎంత పాపం అది పెట్టిన కేసు ఏంటండి త్రీ థర్టీ త్రీ పోలీస్ ఎస్ఐతో పిస్తోల్ లాక్కోండేంత శక్తి మంత్రాలండి ఒక మహిళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ సిచ్యువేషన్ లేవనిపించిన వాళ్ళు ఏం కేసులు పెట్టిండ్రు దానికి మనం ప్రభుత్వ ప్రోత్సలం లేకుండా పోలీసులు కేసులు పెట్టారు ప్రభుత్వం ప్రోత్సహం అన్నింటిలో ఉండదండి నాగరాజు గారు అన్నింటిలో ఉండదు ప్రభుత్వం అంటే ప్రతి మనిషికి ఎవరు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కలిసి ఈ సెక్షన్ పెట్టమని అట్లా సుదర్శన్ రెడ్డి గారి మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని చెప్పండి కేసులు పెట్టారేమన్నా కూడా ఇష్యూ నాకు తెలియదు అండి అసలు అంటే నేను మీకు ఇంత ముందు గతం కూడా పేపర్ కూడా ఫాలో కాను ఎప్పుడు నాకు ఏం జరిగింది కూడా తెలియదు షర్మిలది కూడా నాకు తెలియదు దాని తర్వాత యూట్యూబ్లో ఎవరో చూపెట్టినా రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ రాలేయించాడు ఆయన ఇప్పుడు చూస్తే ఆయన సోదరు మీద దాడులు చేయించాడు మళ్ళీ ఆమె మీదే కేసులు అంటే తప్పండి దాడులు చేయించింది ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో పెద్దలు కూడా కాదు కొన్ని సహజంగా జరిగిపోతుంటాయి అంతే సహజంగా జరిగిన దాని వెనక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పేరు చర్యలు తీసుకోరా ఎందుకు ఎమ్మెల్యే ఎవరికి ఏం చేశారు ఎంఎల్ఏ ప్రభుత్వం ఎమ్మెల్యే ఇండివిడియల్గా చేసిండేమో వాళ్ళ మీద చట్టపరంగా ఎవరికి రెజిస్ట్రేషన్ చూపించమనండి కేసు అరెస్ట్ చూపించారా కేసల్ కేసు రిజిస్టర్ అయితే అండి ఖచ్చితంగా అసలు వీళ్ళని చూస్తే అరెస్ట్ చేశారు ఏడు మందిని వాళ్ళు ఒక్కరిన అరెస్ట్ చేశారు బస్సు తగలబెట్టారు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టిన శరువులమ్మ గారి ఫ్లెక్సిబిలిటీ ఆ విగ్రహం దాన్ని తగలబెట్టారు ఆమె ఎటువంటి నెట్ ఆమెకు పెదవుకి ఇదంతా కూడా గాయాలయ్యాయి వాళ్ళందరినీ కూడా రాడ్ చూశాం కదా వీడియోలలో రాడ్లు తీసుకొని పరిగెత్తించారు పోలీసులు వాళ్ళని కొట్టారు చితకబాదారు కానీ ఎవరైతే ఈ మారణ హోమానికి కారణమయ్యారు వాళ్ళని ఒక్కరిన అరెస్ట్ చేశారా అంటే ఖచ్చితంగా అండి చట్టం ఎట్టు సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద కూడా ఏదో ఒక చర్య తీసుకుంటారు కానీ ఇష్యూ మీద నాకు స్పష్టమైన అవగాహన లేదు కాబట్టి నేను ఇంకా అంతకన్నా లోతుగా డిస్కస్ చేయలేదు దీని మీద ఓకే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అట్లా కాదండి అంటే హాఫ్ నాలెడ్జ్తో నేను డిస్కస్ చేయడం బాగుండండి దాని మీద సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటే నేను గట్టిగా డిస్కస్ చేస్తాను నాకు నిజంగా కూడా నేను పేపర్ మేము ఫాలో కాను నిజంగా న్యూస్ డెప్త్లకు కానీ ఒక అరెస్ట్ మాత్రం ఇక్కడ బండిలో ఉంటే టోయింగ్ వేసుకుని ఏదో క్లిప్పింగ్ చూపెట్టారు అంతేగాని దాని మీద టోటల్ డీటెయిల్గా లేదు ఓకే సరే ఇకపోతే మీకు ఆ విషయంలో పెద్దగా తల్లిదండ్రులు ప్రజలే న్యాయ నిర్ణయతలుగా రెండు వేల ఇరవై మూడులో ప్రజలే నిర్ణయిస్తారు మీ ప్రభుత్వ తీరు పట్ల ఇకపోతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది ఈ రోజుతో ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రీల్స్ అయిపోయాయి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది కదా మరి ఏంటి పరిస్థితి భవిష్యత్తులో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అది జాతీయ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర మేము పోషిస్తాం ఖచ్చితంగా మా నాయకుడు దేశంలో మార్పు కోరుతున్నాడు ఈ దేశంలో మార్పు కోరాలంటే ఎవరో వ్యక్తి ఒక మక్తి గట్టిగా పోనుకుంటేనే మార్పు జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదురే లేకుండా నియంతృత్వ ధోరణితోటి ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు భారతీయ జనతా పార్టీని కాబట్టి అందరూ కూడా ఏదో విధంగా సిబిఐ ఈడీదారులతో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కాలి కింద చెప్పులాగా తొక్కి పెట్టుకుంటున్నారు కాబట్టి మా నాయకుడు తిరుగుబాటు చేసిండు ఖచ్చితంగా దీని ఫలితాలు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీరు చూస్తారు మా వాళ్ళకి రాత్రి వచ్చింది మీకు ఎందుకండి అదే రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉంటాయి అది ఏమన్నా కలయం చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కండి పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు చూస్తా దాని పది కళలు కనండి నెరవేర్చుకోండి అని కలాం గారు అన్నారు కానీ అది కష్టం కదా నెరవేర్చుకో అండి కళలు మీ పార్టీ కలాం గారు అన్నది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు సీట్లకి రెండు సీట్ల పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా వెదిగి అసలు ఏపీతో ఉన్న గొడవలే ఇంతవరకేంది తీరే పరిస్థితి లేదు మీకు ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగినప్పుడు ఏపీకి న్యాయం చేస్తారా తెలంగాణకి న్యాయం చేస్తారంటే ఒక ప్రాంతీయ పార్టీ అయితే మీరు ప్రాంతీయవాదంతో తెలంగాణ కోసం ఫైట్ చేస్తారు మీరు అందరూ కూడా జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏపీ విషయంలో కృష్ణా జలాల విషయంలో కావచ్చు గోదావరి విషయంలో కావచ్చు తుంగభద్ర విషయంలో కావచ్చు అసలు ఎలా శాంతి మీరు అసలు ఇద్దరి మధ్య సఖ్యత కుదురుస్తారు చెప్పండి అంటే మీరు ప్రాంతీయ పార్టీని అంతా చిన్నగా తీసేయకండి నాగరాజు గారు అదే ఇప్పుడు జాతీయ పార్టీ అయిందంటున్నారు జాతీయ పార్టీ కూడా మీకు ఏపీలో కూడా స్థానాలు కావాలి ఏపీలో కూడా ఓట్లు కావాలి మీకు అవునండి జాతీయ పార్టీ అయినప్పుడు జా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ రోజు ఏ విధంగా ప్రజలకందరికీ కూడా న్యాయం అయ్యే విధంగా స్టెప్ వేస్తామండి ఖచ్చితంగా మీరు ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేటువంటి ఒక పదేళ్ల క్రితం ఆప్ పార్టీ ఎక్కడ ఉండండి పదేళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ ఉండండి పదేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండదు దక్షిణ భారతదేశంలోని పార్టీలను ఉత్తర భారతదేశంలో ఉన్న పార్టీలు ఆదరిస్తాయా అక్కడ ప్రజలు ఆదరిస్తారంటారు చెప్పండి అక్కడ ఓటర్లు ఈ పార్టీని ఆదరించాల్సిన పరిస్థితి 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 వేరే మా నాయకుడు ఓకే తీసుకొస్తాడు మార్పు కావాలన్నప్పుడు మారుతారండి వాళ్ళు కూడా మారుతారు ఎందుకు మారారండి దేశంలో ఇన్ని పరిణామాల్లో ఇంతమంది మారుతున్నప్పుడు దక్షిణ ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళు దక్షిణ భారతం వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయండి ఇంతకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులు దేశ ప్రధాని కుర్చీ పైన కన్నేసి కూర్చున్నారు వారందరిలో కలిసి కేసీఆర్ గారు వెంట నడిచి ఆయన పిఎం చేస్తారంటారా అంటే మనం దేనైనా మనిషి ఆశాజీవి అండి ఆశాజీవి మీకు ఇప్పుడు రెండు మూడు ఉదాహరణలు చూపెట్టిన వీళ్ళందరూ ఒక రాజకీయాల్లో అనుభవం కూడా లేకుండే రాజకీయాల్లో గతంలో లేకుండా ఆ పార్టీ అలా రెండు మూడు రాష్ట్రాల్లో పరిపాలిస్తుందండి దాంట్లో రాజకీయాల్లో ఉద్దండుడైన మా నాయకునికి అది సాధ్యం కాదా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైతుంది